అందరికీ శుభోదయం. గడిచిన వీడియోలో మనము తెలుగు అందం అంటే దాని యొక్క గొప్పదనం గురించి మనము కొందరు రాసినటువంటి పద్యాల భావాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ పాఠానికి సంబంధించినటువంటి పదజాలం గ్రామర్ పార్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేమ్మా, అందరూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఓకే, చూడండి, పదజాలంలో సెకండ్ రోమన్ అయినటువంటి పదజాలంలో ఆ భాగం చూడండి. ఈ క్రింది మాటలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఈ క్రింది మాటలను ఉపయోగించి ఏం చేయాలి, సొంత వాక్యాలు రాయాలి. ఇక్కడ రెండు మాటలు ఇవ్వడం జరిగింది. ఆ మాటలను ఉపయోగించి మనం సొంత వాక్యం తయారు చేద్దాం. నేను కొన్ని చెప్తున్నాను, మీరు లేదు మేము ఇంకా ఆలోచించి వేరే విధంగా రాస్తామన్నా కూడా టెక్స్ట్ బుక్లో రాసుకోవచ్చు. ఏమా, ఓకే, వాక్యం చూడండి. నోట మంచి మాటలు పలికితే అందరూ మెచ్చుకుంటారు. నోట మంచి మాటలు పలికితే అందరూ మెచ్చుకుంటారు. ఓకేమా, మాట నోట, ఇక్కడ ఈ రెండు పదాలను ఉపయోగించి సొంత వాక్యం. నెక్స్ట్ చూడండి, బంగారు నేల. బంగారు ఒక పదం, నేల ఒక పదం, ఈ రెండు ఉపయోగించి సొంత వాక్యం రాస్తే, రంగయ్య నేలలో బంగారు పంటలు పండించాడు. ఇక్కడ బంగారం అంటే బంగారాన్ని మనం గోల్డ్ వచ్చేయడం కాదమ్మా, అంటే పంట బాగా పండుతుంది అని దాని యొక్క అర్థం. ఓకే, రంగయ్య నేలలో బంగారు పంటలు పండించాడు. నెక్స్ట్ ఆమని పూలు, మూడోదేంటి, ఆమని పూలు. ఆమని రాగానే పూలతో తోటంతా నిండుతుంది. అంటే మనకి వసంత మాసం అన్నమాట, వసంతకాలం రాగానే పూలన్నీ కూడా చెట్లన్నీ కూడా చిగురించి పూలు పోస్తాయి కదా, అదన్నమాట. ఓకే, నెక్స్ట్ మురళి రవళి, నాలుగోదేంటి, మురళి రవళి. మురళి అంటే తెలుసు కదా, కృష్ణుడి చేతిలో ఉంటుంది కదా, అది మురళి. రవళి అంటే శబ్దం, ధ్వని. కృష్ణుని మురళి రవళికి గోపికలు ఆనందించారు. అంటే ఆయన ఫ్లూట్ మురళి వాయిస్తూ ఉంటే ఏ పని చేసేటువంటి వాళ్ళైనా, తినేటువంటి ఆఖరికి చిన్న పిల్లలు పాలు తాగేటువంటి పిల్లలు కూడా ఆగిపోయంట ఆ యొక్క గానానికి పరవశించేవారంట, అంత బాగా ఉండేదన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, కృష్ణుని మురళి రవళికి గోపికలు ఆనందించారు. గోపికలు ఆనందించడం అంటే సంతోషపడ్డారు. ఓకే, నెక్స్ట్ ఆణి ముత్యాలు సొబగు. ఆణి ముత్యాలు చెప్పుకున్నాం కదా, తెల్లని పూసలు ముత్యాలు. సొబగు అంటే అందం. చూడండి, రాధిక సొబగైన ఆణి ముత్యాల మాలను మెడలో వేసుకున్నది. రాధిక ఏం చేసింది, సొబగైన అంటే అందమైనటువంటి ఆణి ముత్యాల యొక్క మాలను మెడలో వేసుకున్నది. అయితే తెల్లగా ఉండేవన్నీ ముత్యాలైనా అంటే తెల్లగా ఉండేవన్నీ ముత్యాలు కాదు కదా. ఓకే, అందుకని వీటిని ఆణి ముత్యాలు అనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రోమన్ చూడండి. నెక్స్ట్ రోమన్ తీసారమ్మా. ఓకే, ఇందులో మనకి వచనాలు ఇచ్చారు. వచనాల్లో ఒక్కొక్కటి మనకి ఏకవచనం రాయాలి, మనం బహువచనం కూడా రాయాలి. నృపుడు అంటే నృపులు, నృపుడు అంటే ఎవరు, రూపులు అంటే రాజు, రాజులు. కథ, కథ, కథలు, కథ, కథలు. నది, నదులు. ఇంకొకసారి చెప్తున్నా, నృపుడు, నృపులు, కథ, కథలు, నది, నదులు. నెక్స్ట్ ఘనుడు అంటే గొప్పవాడు, ఘనులు, ఘనుడు, ఘనులు. రవళి, రవళులు, రవళి, రవళులు. ఓకేమా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ రోమన్లో మనకి అక్కడ ఒక వాక్యాన్ని ఇవ్వడం, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏమున్నాయో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు మహారాజు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు, మహారాజు. ఆయన తెలుగు వల్లభుడను అని చెప్పుకున్నారు. ఆయన ఎవరని చెప్పుకున్నారు, తెలుగు వల్లభుడను అంటే తెలుగు వాళ్ళ యొక్క రాజును అని చెప్పుకున్నారు. నృపులలోకెల్ల గొప్పవాడు రాయలు, ఎంతోమంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళందరిలోకెల్ల గొప్పవాడెవరు, ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు. రాయలు అన్న శ్రీకృష్ణదేవరాయలు అన్న ఒకళ్ళనే మనం పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, పై వాక్యాలను గమనించండి. పైన ఇచ్చినటువంటి వాక్యాలు గమనించండి. వల్లభుడు, రాజు, నృపుడు అనేటువంటి మాటలు రాజు అనే ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. రాజు అన్న, వల్లభుడు అన్న, రూపుడు అన్న ఏంటి అర్థం, ఒకటే, అదే రాజు. ఇలా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలనే పర్యాయ పదాలు అని చెప్తాం. మాటకు పదార్థాలు ఉన్నాయంటాం కదా, ఎదుటివాడు మనం ఒకటి మాట్లాడేటప్పుడు వాడి ఆలోచన ప్రకారంగా దాని అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాడు. అందుకే ఒకసారి, అయ్యో నేను పొరపాటుగా అనుకున్నాను అని మనం అనుకుంటాం కదా, అంటే మాటకు పదార్థాలు ఉంటాయన్నమాట. ఆ యొక్క అర్థాలను తెలియజేసేటువంటి దానినే పర్యాయ పదాలు అంటాం.
ఈ క్రింది మాటలకు పర్యాయ పదాలను పట్టిక ద్వారా గుర్తించండి. అయితే ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది, ఆ పై పట్టికలో ఇచ్చారు, అవి ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, నేల. నేల అంటే ఏంటి? భూమి, ధరణి. నేల అంటే ఏంటి? భూమి, ధరణి. ఓకేమా, అవే మనము నెక్స్ట్ పేజీలో రాసుకుందాము. చూడండి, భాష. భాష అంటే ఇక్కడ ఒట్టు, ప్రతిజ్ఞ. ఇక్కడ నేను మీకు పాఠం చెప్పేటప్పుడు మొదటి పద్యంలో మీకు భాషాడి అంటే ఆయనకి భాషలు తెలుసు అని నేను చెప్పాను. ఇక్కడ ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటే, ఆయన నేను ఒట్టు వేసి చెబుతున్నాను, తెలుగు భాష అంత గొప్పతనం లేదు అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓకేమా, భాష అంటే ఒట్టు, ప్రతిజ్ఞ. ఓకే, నెక్స్ట్ బంగారం. బంగారము అంటే కనకం, అలాగే స్వర్ణం. స్వర్ణము అన్న కనకము అన్న బంగారం అని అర్థం. నెక్స్ట్ గిరులు. గిరులు అంటే కొండలు, పర్వతాలు. గిరులు అంటే ఏంటి? కొండలు, పర్వతాలు. అయితే వీటిలో సైజులను బట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, పరిమళం. పరిమళము అంటే సుగంధం. పరిమళము అంటే ఏంటి? సుగంధం, అలాగే సువాసన. నెక్స్ట్ తల్లి. తల్లి అంటే అమ్మ అని కొంతమంది అంటారు, జనని అని కొంతమంది అంటారు, ఇంకా ఉన్నాయి మాత, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా పదాలు వస్తాయి. అయితే మీ స్టాండర్డ్ తగ్గట్టు ఇక్కడ కొన్ని కొన్ని ఇవ్వడం జరిగింది. ఓకేమ్మా, తల్లి అంటే అమ్మ, జనని. మీరు ఇప్పుడు నెక్స్ట్ పేజీలో మనకి బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది, అవి ఫిల్ చేసేయండి. ఇంక ఇక్కడ నేను చూపెడుతున్నాను కదా ఈ విధంగా. ఇంకొకసారి చెప్తున్నాను, నేల అంటే భూమి, ధరణి. భాష అంటే ఒట్టు, ప్రతిజ్ఞ. బంగారం అంటే స్వర్ణం, కనకం. గిరులు అంటే కొండలు, పర్వతాలు. పరిమళం అంటే సువాసన, సుగంధం. తల్లి అంటే జనని, అమ్మ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రోమన్ చూడండి. ఇప్పుడు ఈ భాగంలో ఇక్కడ క్రింది పదాల వరుసను చూడండి, సంబంధం లేని పదాన్ని గుర్తించి రాయండి. ఏమంటున్నాడు, ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పదాలలో కొన్ని దానికి సరిపోవంట, ఆ పదాలు ఇవ్వం మనల్ని విడదీసి రాయమంటున్నాడు. తెలుగు నేల, తెలుగు కథ, హిందీ భాష, తెలుగు మాట. చూడండి, ఇక్కడ నాలుగు పదాలలోనూ తెలుగు నేల, తెలుగు కథ, తెలుగు మాట మూడు తెలుగుకు సంబంధించినవి కదా. మరి హిందీ భాష అనేది వేరే భాష కాబట్టి ఇందులో మనము తీసేయవలసినటువంటి పదం ఏంటి? హిందీ భాష. నెక్స్ట్ చూడండి, వెన్నెల, ఆణిముత్యం, కస్తూరి, సూర్యుడు. వెన్నెల, ఆణిముత్యం, కస్తూరి, సూర్యుడు. ఇక్కడ వెన్నెల, ఆణిముత్యము, అలాగే కస్తూరి అనేటువంటివి మనకి ఒక టైప్ ఆఫ్, అయితే సూర్యుడు ప్రకాశించేటువంటి వాడు కాబట్టి ఈయన ఇక్కడ ఇది వేరే పదం అన్నమాట. నెక్స్ట్ తెలుగు తల్లి, చంద్రుడి తల్లి, తెలుగు కవులు, తెలుగుదనము. తెలుగు తల్లి, చంద్రుడి తల్లి, తెలుగు కవులు, తెలుగుదనము. మరి ఇందులో ఏది మనకి ఎగస్ట్రా పదము? చంద్రుడి తల్లి. ఏమా, నెక్స్ట్ కథ, రథం, పాట, పద్యం. కథ, రథం, పాట, పద్యం, ఈ మూడు చదువుకు సంబంధించినవి. రథం అనేది ఒక వాహనం లాంటిది. ఓకేనమ్మా, అందువలన ఇందులో రథం అనేది వేరే పదం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వ్యాకరణం అమ్మా. నెక్స్ట్ ఫోర్త్ రోమను, వ్యాకరణం. ఇందులో ఒకసారి బాగా గమనించండి. మీరు క్రింది వాక్యాలను గమనించండి. మమత పద్యం పాడుతున్నది. మమత ఏం చేస్తుంది? పద్యాన్ని పాడుతుంది. రాజు బంతితో ఆడుతున్నాడు. రాజు దేంతో ఆడుతున్నాడు? బంతితో ఆడుతున్నాడు. ఆవు దూడకు పాలు ఇస్తుంది. ఆవు ఏం చేస్తుంది? దూడకి పాలు ఇస్తున్నది కదా. ఓకే, చూడండి, పై వాక్యాలలో పనిని తెలిపే పదాలు పాడుతున్నది, ఆడుతున్నాడు మరియు ఇస్తున్నది, వీటినే క్రియలు అంటారని మనకు ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఎస్, మన భాషా భాగాలలో నామవాచకము అంటే పేరును తెలియజేసేదని, సర్వనామం అంటే దానికి బదులుగా వాడేదని, విశేషణము, క్రియ, అవ్యయము మనం తెలుసుకున్నాం. క్రియ అంటే మనము పనిని తెలియజేసేటువంటి దానిని క్రియ అని మనం చెప్పుకున్నాం కదా. ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నానమ్మా. ఓకే, అయితే ఇక్కడ పాడుతున్నది, ఆడుతున్నాడు, ఇస్తున్నది, ఇవన్నీ కూడా ఏంటి? క్రియలు. ఇలాంటి క్రియలతో కూడి ఉన్నటువంటి వాక్యాలను క్రియాసహిత వాక్యాలు అంటారు. క్రియతో కూడుకున్నటువంటి వాక్యాలను ఏమంటారు? క్రియాసహిత వాక్యాలు అంటారు. అమ్మ, క్రియాసహిత వాక్యాలు అంటే ఏంటో చెప్పండి.
అని అడిగారనుకో మనం ఏం చెప్పొచ్చు అంటే క్రియతో కూడుకున్నటువంటి వాక్యాలనే క్రియాసహిత వాక్యాలు అంటారు. ఓకేమ్మా? ఆహా అద్భుతం. మీరే ఊరు? విశాఖ విశాల నగరం, అనంత ఆకాశంలో నక్షత్రాలు. ఇంకొకసారి చూడండి. ఆహా అద్భుతం. మీరే ఊరు? విశాఖ విశాల నగరం, అనంత ఆకాశంలో నక్షత్రాలు. క్రియాసహిత వాక్యాలంటే మీకు అర్థమైంది కదా, క్రియతో ఉన్నటువంటి వాక్యాలని క్రియాసహిత వాక్యాలు అంటాం. నెక్స్ట్ చూడండి. అయితే ఇక్కడ క్రియాసహిత వాక్యాలే క్రియారహిత వాక్యాలకి తేడా రాయమంటున్నాడు. క్రియాసహితము అంటే క్రియతో కూడుకున్నటువంటివి, క్రియారహితము అంటే క్రియ లేనటువంటివి అని అర్థం. క్రియారహితము అంటే ఏంటి? క్రియ లేనటువంటివి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. ఓకేమ్మా? లలిత పాడుతున్నది, ఇది క్రియతో ఉన్నది కాబట్టి ఇది క్రియాసహిత వాక్యం. రహీం ఎగురుతున్నాడు, ఇది కూడా క్రియ. ఎగురుతున్నాడు కూడా పనే కదా, క్రియే కదా, అందువలన ఇది కూడా క్రియాసహిత వాక్యం. ఆమె ఉపాధ్యాయిని, అయితే ఇక్కడ ఆమె ఉపాధ్యాయిని, ఓకే దానికి మీనింగ్ మనకు తెలిసింది, కానీ అందులో పని ఉందా? పని లేదు కదా, అందువలన దానిని క్రియారహిత వాక్యం అంటాం. ఇక్కడ పని లేదు కాబట్టి. ఓకే. మా ఊరు అమరావతి. మా ఊరేంటి? అమరావతి. ఇక్కడ కూడా పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కానీ అందులో క్రియ అనేది ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా, అందుకని ఇది కూడా క్రియారహిత వాక్యము. ఓకేమా? అర్థమైనవి అని అనుకుంటున్నాను. మీరు కూడా టెక్స్ట్ బుక్ మొత్తం ఫిల్ చేయండి. ఓకేమా? ధన్యవాదాలు.